పరిశుద్ధమైన మా పరలోకప తండ్రి, ఎంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నీ సన్నిధిలో వారం వెంబడి వారం మమ్మల్ని బలపరచుచు నీ ఆత్మ ద్వారా నీ వైపుకు నడిపించున్నారు, మీకు వందనాలు. ఈ సమయం ముందు నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి ప్రార్థన చేయుటకు మా హృదయాన్ని మీరు ప్రేరేపించు. నీ ఆత్మ సంచారము ఇక్కడ దయచేయం. యేసు అది పరిశుద్ధ నామం ముందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనం ఆత్మీయ జీవితంలో సక్సెస్ చూడాలి, ఆశీర్వాదం చూడాలి, ఫలితాలు మనం చూడాలి. ప్రార్థనలో ఫలితాలు చూడాలి, ఆత్మీయ జీవితంలో ఫలితాలు చూడాలి. అలాగే నువ్వు ప్రార్థన పరుడు కావాలి అంటే, ప్రార్థన పరురాలు కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆత్మీయ జీవితంలో ఏ కోణంలో ఏ అంశంలో నువ్వు పెరగాలి, ఫలితాలు చూడాలి అంటే అంతటికే కారణం ప్రార్థనే. ఏసై జీవితమే ప్రార్థన. మనం గత దినాల్లో ఎక్కువ వ్యక్తిగత ప్రార్థనలకు కానీ సామూహిక ప్రార్థనలకు కానీ అంత చోటు ఇవ్వలేదు. కానీ ఈసారి దేవుడు మనకి తరుణమిస్తున్నాడు. ఇంకా మనల్ని చంపలేదు, ఇంకా మనల్ని గోతులోకి త్రోసివేయలేదు, నశింప చేయలేదు. మనకు తరుణమిస్తున్నాడు. మన జీవితాలు బాగు చేసుకొని మనకు దేవుడిచ్చినటువంటి ఉచితంగా ఇచ్చినటువంటి సేవను అభివృద్ధి చేసుకొని దానిలో మనం ఫలాభివృద్ధిని చూడాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. సో మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి, ప్రార్థన జీవితంలో అభివృద్ధి పొందాలి, సేవలో అభివృద్ధి పొందాలి. ఏసైనే మనం మోడల్ ఏసయ్య. ఏసఐ జీవితమే ప్రార్థన జీవితం. ప్రార్థనే ఏసయ్య, గుర్తుంచుకోండి. ప్రార్థనే ఏసై. ఆయన ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నవాడు. భక్తిపరులు, మరి కొంతమంది ప్రవక్తలు, దావీదు సైతం దినమునొక మమ్మారు ప్రార్థన చేసుకునేవారు. వారి యొక్క జ్ఞానానికి, వారి యొక్క సక్సెస్కి కారణం అదే ప్రార్థనయే. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన మొదలుపెట్టావో, ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు దేవుడిని హృదయంలోనికి ఆయన ఆత్మ తాగుదలను పంపిస్తాడు. మార్కు వార్త 1వ అధ్యాయంలో 35వ వచనం, ఆయన పెందలకడనే లేచి, పెందలకడే. నేను ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు ఆరంభంలో 4 గంటలకి ఇక్కడ మైక్ పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఊరంతా వినబడి 9 అభ్యంతరం కూడా చేసి, ఏంటి మాకు నిద్రపోనివ్వరా మీరు, రాను 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 అది మళ్ళీ సన్నగిలింది. సో ఇప్పుడు మరలా దేవుడు మనకు తరుణమిస్తూ ఉన్నాడు. తిరిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి తరుణమిస్తున్నాడు. ఇది మంచి తరుణం ఇది. ఆయన పెందలకడని లేచి, క్రైస్తవుడు అంటే పెందలకడే లేవు. ఇలా కొంతమంది పెందలకడే లేవట్లేదు. చాలామంది దిగజారిపోవడానికి కారణం ఏంటంటే లేవలేకపోతున్నారు. అంత 7 గంటలు లేవుడు, 6:30 లేవుడు, అవి మానేసేయండి. పెందలకడని 4 గంటలకి లేచి అవసరమైతే మీరు ఇంకా సక్సెస్ చూడాలి అంటే 3 గంటలే లేవు. ఇంకా నేను తప్పకుండా సక్సెస్ చూడాలి, సరైన ఆత్మీయ జీవితాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అనేక మంది జారిపోయినట్లుగా నేను జారిపోకూడదు. నీ ఆత్మీయ జీవితం మీద నీకు శ్రద్ధ లేకపోతే ఎట్లాగా? దేవుడు నీకు ఇచ్చిన క్లుప్తమైన జీవితం బాగు చేసుకోవాలనే శ్రద్ధ నీకు లేకపోతే ఎట్లాగా? మొదటి పాయింట్ ఇది. యేసుప్రభు దగ్గరికి వెళ్తే, ఆయన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే పెందలకడా లేచి. ఇంకనూ చాలా చీకటి ఉండగానే, అది కూడా గుర్తుంచుకోండి, ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి పెందలకడం లేచి, ఇంకా చీకటి ఉండ ఇంకా చీకటిగా ఉండగానే మరి ప్రార్థన జీవితం ఆరంభం. రైట్. అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అది ఉదయమే నీ యొక్క దిన చర్య ఆరంభించక ముందే. సో చాలామంది దినచర్య ప్రార్థన లేకుండా ప్రారంభం చేస్తున్నారు. ఎవడు మనకు రాకూడని కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది, ఏదేదో ఎవరితో ఏం మాట్లాడుతున్నాం మనకు తెలియదు, హాట్ హాట్గా ఉంటాం. సో ఆయన సన్నిధిలో కొంతసేపు గడిపితే ఆ రోజు కావలసినటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఎవరైతే సేవలో ఉంటారో వారికి ప్రార్థన జీవితం లేకపోతే సక్సెస్ చూడలేము. దేవుడు నీకు ఫలములు ఇవ్వాలని, అభివృద్ధి చేయాలని, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, నీవు శక్తివంతంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆయన మంచి దేవుడు. నీవు ఆయనను వెంబడిస్తూ ఆయన వల్లనే జీవించాలని, లోకానికి వెలుగుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. సో గనుక మనం ఆయన వల్లనే ఉండాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గర ఆ లక్షణాలు సంపాదించుకోవాలి. 1 యోహాను 5వ అధ్యాయం మనకున్న నిరీక్షణ ఏంటి? ఎలాగ అడగాలి మనం? ఆయన అడిగితే ఇస్తాడు, ఏం కావాలో అడిగితే ఇస్తాడు,
పద్నాలుగవ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను, అది మన ఫస్ట్ కావాలి. ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించిన ఆయన చిత్తానుకూలంగా మనం ఏది అడిగినను, అది అక్కడికి రావాలి. మనం ఎన్నెన్నో ఉంటాయి, మన పర్సనల్ థింగ్స్ ఉంటాయి, సేవ సంబంధమైన వ్యవహారాలు ఉంటాయి, కుటుంబ సంబంధమైన వ్యవహారాలు ఉంటాయి. ఏదైనా సరే అడుగుపోయి అంటున్నాడు అక్కడ. ఏది అడిగినను ఇప్పుడు ఎంత ఎటువంటి ఆప్షన్ మనకి ఇస్తున్నాడు చూడండి. కానీ అడిగేటప్పుడు ఎలాగడగాలంటే ఆయన చిత్తానుకూలముగా ఏది అడిగినను, అది గమనించుకో. ఏది అడిగినా చేస్తానంటున్నాడు ఆయన మంచి దేవుడు, నిజమే. ఏది అడిగినా చేస్తాడు. అది నువ్వేం తెలుసుకోవాలంటే నీవు అడిగేది ఆయన చిత్తమా కాదా అది నువ్వు తెలుసుకోవాలి. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చిత్తం కాదో. చాలామంది ఏంటారంటే దేవుణ్ణి దేవుని యొక్క మనసును మార్చాలనుకుంటారు. ఎక్కువసార్లు ప్రార్థన చేసేస్తే దేవుడు ఇస్తాడు అనుకుంటారు. నిన్న మూడు సార్లు చేశాను, ఈరోజు ఒక 10 సార్లు అయినా చేస్తే దేవుడు చేసేస్తాడు అనుకుంటారు. ఇది ఒక రాంగ్ నోషన్. వెళ్ళిపోయి ప్రభా అసలే ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రభా అని పిలిచి ప్రతివాడును చెప్పాలంటే వెళ్ళడం మరి దాన్ని ఎందుకు ప్రభా మాకు ఇస్తావు కదా ప్రభు. అలాగ అడిగినందువల్ల నువ్వు ఏం చేస్తున్నావంటే దేవుని మనసునే మార్చేయాలనుకుంటున్నావు. ఎవరిలో బాగు చేసేయండి ప్రభు, ఎవరిలో బాగు చేసేయండి ప్రభు, లేదా నన్నే బాగు చేసేయండి ప్రభు, నాకు ఇది కావాలి ప్రభు, నాకు ఇది కావాలి ప్రభు అని 100 సార్లు అడిగితే అన్యులు మాటి మాటికి అడుగుతారు. వాళ్ళు ఏమనుకో ఇలాగ అంటే తప్పకుండా ఆయన కరుణిస్తాడు. అలా లేదు బైబిల్లో. ఆయన చిత్తానుకూలంగా ప్రార్థన చేయటం మనం నెక్స్ట్ నేర్చుకోవాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకు ధైర్యం ఏ కాన్ఫిడెన్స్, మనకు ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిన, ఆయన చిత్తం నువ్వు అడిగేది ఆయన చిత్తమై ఉండాలి. చిత్తానుకూలంగా ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను, మన మనవి ఆలకించును. అంతేగాని మనం ఎక్కువ ప్రార్థన చేసేసి ఆయన మనసును మార్చేద్దాం అనుకుంటాం. అంటే దేవుని మనసునే మార్చేసి అంత బలమైన ప్రార్థన చేసేస్తాను. ప్రభా నువ్వు నీ మనసు మార్చుకొని నాకు దయచేసేయండి. తర్వాత ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఎన్ని రాంగ్ ప్రేయర్లు వెళ్ళిపోతున్నాయేమని. దానికి ముందు నువ్వు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే నీ మనసు ఏంటి, నీ మైండ్, వాట్ ఈస్ యువర్ మైండ్. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ వాట్ ఈస్ యువర్ మైండ్, నీ మనసు ఏంటో నేను తెలుసుకోవాలి. అప్పుడు దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేయాలి. కానీ ఆయన మనసు ఏంటో తెలుసుకోకుండా ప్రార్థన చేసేసి నేను సక్సెస్ చూసేసాను అనుకో. ఆయన ఎంత తెలివిగలవాడు, ఆయన అనంత జ్ఞాని. అసలు నువ్వు పుట్టకముందే, రూపించబడకముందే నీ రూపాన్ని చూసాడంటే ఎంత భయంకరం. అది పిండమునై ఉండగానే, పిండం అంటే ఆకారం తయారవ్వకముందే, నువ్వు రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నిన్ను చూశాడంట ఆయన జ్ఞానం. చూడండి, నీకు అసలే ఆకారం, చేతులు రాలేదు, బ్రేలు రాలేదు, నీ ముక్కు రాలేదు, ఏది రాలేదు. ఆ పిండం ఎంత ఉందో స్టార్ట్ అవ్వకముందే అప్పుడు చూసేసాడంట. నీ జీవిత దినములు అన్ని లెక్కడేసాడంట. నేను పిండమునై ఉండగా, నీ కన్నులు నన్ను చూచెను. అది దేవుని యొక్క జ్ఞానం కనుగొన్నాడు దావీదు. 1 యోహాను 5:15 మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడలా, ఎరిగిన అది తెలుసుకొనిన ఎడలా, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. కలిగినవని తీసేసుకుంటాం మనం. నువ్వు నాకు ఇచ్చావు కనుక నీకు వందనాలు. అందుకని ఆయన మనసు ఏంటో తెలుసు, ఆయన ఎంత జ్ఞానియో మనం తెలుసుకో. ఆయన మైండ్ని నువ్వు ఎరిగి ఉండిన ఎడలా, ఆయన ఎంత జ్ఞాని, నిన్ను ఆయన ఎలాగ రూపొందించాడంటే సత్క్రియలు చేయడానికి నిన్ను రూపొందించాడు. జగత్ పునాది వేయబడకముందే నీవు మంచి కార్యములు చేయాలని ఎఫెసీయులు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట. సత్క్రియలు అవి నువ్వు చేయాలని ఆయన నిన్ను రక్షించాడు. నీ ఇష్టానుసారంగా జీవించి నీవు ఒక చక్కని జీవితము, ఆహ్లాదకరమైన జీవితము, చాలా రమ్యమైన జీవితము, క్షేమకరమైన జీవితం ఇదే జీవించి చచ్చిపోవాలన్నా నువ్వెంతో క్షేమంగా ఉండాలని కోరుతున్నావు. జీవించి ప్రయోజనం ఏంటి, ఆఖరి గోత్రంకి వెళ్ళాలి, అది కాదు. సత్క్రియలు, దేవుని క్రియలు
ఇతరులకు ఆశీర్వాదకరమైన క్రియలు, పరిశుద్ధమైన క్రియలు ఇవి నీవు చేయాలి. పేతురు, యాకోబు, యోహాన్లు ఇంతకుముందు చేపలు పట్టేసినవారు వాళ్ళంతే. కానీ వాళ్ళకి దేవుడు కాల్పుదల అనుగ్రహించిన తర్వాత సత్క్రియలు చేశారు, దేవుని కొరకు జీవించారు, దేవుని కొరకు చనిపోయారు. సో నీవు నీ జీవితంలో ఏ సత్క్రియలు, ఫిలిప్ అనేటువంటి ఆయన ఉన్నాడు సమరీ స్థలంలోకి వెళ్ళి సువార్తను పండించినప్పుడు ఎన్నో చీకటి శక్తుల నుంచి మనుషులను విడుదల చేశాడు. అలాగే ఫిలిప్ నాకు వాళ్ళ కుమార్తెలు కలిగితే ఆ కుమార్తెలను ఎలా తయారు చేసుకున్నాడంటే దేవుని సేవలో పాలు పొందేటటువంటి ప్రవక్తనీయులుగా చేసుకున్నాడు. ఏ సత్క్రియ నీవు చేయాలని ఆయన నిన్ను పిండముగా ఉండగానే నిన్ను సృష్టించాడు. అది ఏమిటో నీవు ఆయన మనసు ద్వారా తెలుసుకో. అసలు ఆయన మనసు నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏం చేయలేదు నీకు అర్థమైపోతుంది. దాని కొరకే నువ్వు సిద్ధపడతావు. నువ్వు ఏ క్రియలు చేసి ఆయనను సంతోషపెట్టాలి, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్ ప్రార్థన చేయొద్దు. చాలామంది ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నేను చదువులేని దాని ప్రభువా మొదటే మొదలెడతారు. అంటే మైనస్ పాయింట్స్, నెగిటివ్ ప్రార్థన. ప్రభువా నా అంత తెలివి తక్కువడే లేడు ప్రభువా, అందరికి వచ్చేటాడు మీకు ఏంటో కొత్త చెప్పట్లేదు మీకు, నా భర్తతో కొట్టేస్తున్నాడు ప్రభువా, అన్నీ నెగిటివ్ ప్రార్థనలే. ఇదిగో ఈయన ఉన్నాడే, ఇప్పుడు అయినా బ్రతకనేవాడు. ఈ మాటలతో నువ్వేం చేస్తున్నావంటే అసలు నీకున్న కొద్ది వెలుగును ఆర్పేసుకుంటున్నావు. నెగిటివ్ ఎప్పుడు కూడా సణుగులే, అది లేదు ఇది లేదు అలా ప్రార్థన చేస్తారు. ప్రభువా నాకు డబ్బు లేదు ప్రభువా, ముందు స్టార్టింగే మొదలు పెడతారు. ప్రభువా నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు ప్రభువా, స్టార్టింగే స్టార్టింగ్ అని. ఈరోజు చాలా నడు చాలా నొప్పిగా ఉంది ప్రభువా, అదేం ప్రార్థన అది? అసలు నడు లేని వాళ్ళే చాలామంది ఉన్నారు. నీకు నడుమిచ్చాడు, ఆ నడు కొంచెం నొప్పి పెడుతుంది. ఆ స్టార్టింగే నడు ఇచ్చినందుకు దేవుని స్తుతించకుండా నడు చాలా నొప్పిగా ఉంది ప్రభువా, ఏమిటి ప్రార్థన? ఎప్పుడు కూడా నువ్వు ఏమాలి మైనస్ పాయింట్లు ఆలోచిస్తూ ఉంటావు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఏదో లేదు అంటూ ఉంటావు. ఉన్నదాంతో నువ్వు ముందు స్తుతించు. ఏది అసలు నడువు ఉంది ప్రభు, నాకు నడుమిచ్చావు నీకు వందనాలు ప్రభు. నడువు ఉంది కానీ అది కక్కు సన్నగా ఉంటే బాగుంటుంది ప్రభు, ఎన్నెందుకు నీకు? ఉన్న దానికి స్తుతించు. ఇస్రాయిల్ ఏం చేశారంట, మొదలు కోరింది 10వ అధ్యాయం 10వ వచనం, వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ మనసు ఏంటంటే అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు. మీరు సనగకుడి, మీరు సనగకండి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వారిలో కొందరు సనిగి అస్తమాన సేవకుడు, వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, నాకు కన్ను నొప్పిగా ఉంది, ముక్కు నొప్పిగా ఉంది, ఎంతకాలం ఇలాగా అది లేదు ఇది లేదు అంటూ ఉంటాం. సంహరించబడ్డారు. ఈ నెగిటివ్ ప్రార్థనలు మానేసి ఉన్నదాని కొరకు నువ్వు శుద్ధిస్తే ఆయన నీకు కావలసిన అన్నీ ఇస్తాడు. ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు ఆయన మంచి దేవుడు అని అంటున్నాం. మంచి దేవుడు అయినప్పుడు నీకు అన్నీ మంచి ఏం చేస్తాడు? సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ఆయన మంచివాడు కాదని చెప్పి, ఆయన చాలా కఠినాత్ముడు. ఆయన ఒక తలాంత అందుకున్నాడంట. ఆ ఒక తలాంత అందుకున్నవాడు దాని కొరకు స్తుతించి దాని కొరకు ఉన్నదానినే వ్యాపారంలో పెట్టడానికి బదులుగా ఏమంటున్నాడు? అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును. నువ్వు విత్తని చోట ఏది మైనస్ ఉందో అది ఆలోచిస్తాను. ఎప్పుడు మగ అది లేదు ఇది లేదు ఏదో లేదు నో. ఏం మనసు ఇవ్వాలంటే, ప్రభువా ఉన్న మాకు పెద్ద గోడ లేకపోయినా ఈ గుడ్డతో గోడలాగా మేము దడి కట్టుకుంటున్నాం ప్రభువా, నీకు వందనాలు. ఈ తడికల దడి కొరకు, ఈ ఆకుల దడి కొరకు వందనాలని చెప్తే గోడ వస్తుంది. కానీ మాకు అది లేదు ప్రభువా, మాకు ఇది లేదు ప్రభువా, అది లేదు అంటే గోడ రాదు, అలాగే ఉంటావు ఎన్ని సంవత్సరాలైనా అలా ఉంటావు. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా ఈ కొబ్బరాకుల దడి కొరకు నీకు వందనాలు. గోడ ఉన్నా కానీ ఇంకా ఏదో లేదు ప్రభువా అంటే ఉన్న గోడ పోతుంది. ఉన్న దాని కొరకు స్తుతిస్తే కృత వస్తాయి, ప్రొవిషన్స్ వస్తాయి, ప్రొవిషన్స్. ఇస్రాయేలీలు ఏది లేదో అది అడుగుతూ ఉంటారు. మన్నా తినరా బాబు సుఖంగా ఉండండి అంటే మాకు మాంసం లేదంటారు. ఏది లేదో దాని గురించి అడుగుతూ ఉంటారు. ఇది నేర్చుకోండి. ఉన్న దాని కొరకు ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి. ఉన్న దాని కొరకు స్తుతించు. నీ అసలు నీకున్న జీవము గురించి నువ్వు ముందు ఫస్ట్ స్తుతించు. కానీ ఏదో లేదు అని అనుకు. ఇస్రాయేలీలు సణిగి సంహారపు దూత చేత నాశనమైపోయారు. దేవుడు గొప్ప దేవుడు. నువ్వు అలాగా దేవుని స్తుతిస్తూ ఉంటే నువ్వు ఏం చేసినా సక్సెస్ చూస్తావు. ఇక్కడ బాదం పొడి అని ఒక
ఊరు ఉంది. ఆ ఊరు వెళ్ళి ఒక అబ్బాయికి ప్రార్థన చేసి, అతడు కొన్ని నెలల నుంచి పడకలో ఉన్నాడంట, తింటలేదు, ఏమి తింటలేదు. నేను వెళ్ళగానే అతనికి 4-5 వాక్యాలు చెప్పి, వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సరైన వాక్యం ఇచ్చారు. ఇప్పటి వరకు మేము ఎన్నెన్నో చోట్లకి వెళ్ళాం, ఎన్ని చోట్లకి వెళ్ళినా అనవసరంగా వెళ్ళాం ఇప్పుడు అనిపిస్తుంది మాకు. మీరు చెప్పే వాక్యాలు ఎవరు చెప్పలేదు మాకు అని కొంతసేపు ప్రార్థనలు పెట్టినప్పుడు వాళ్ళ హృదయాలు సరి చేసుకున్నాం, తల్లిదండ్రులు కూడా సరి చేసుకున్నాం. అప్పుడు అందరూ ప్రార్థనకి చోటు ఇవ్వగానే, సమయం ఇవ్వగానే ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆ అబ్బాయికి నెత్తిమెత్తి చేసి అన్న వీక్నెస్ని గదించాను, వచ్చేసామని. మాకేం జరిగిందో మాకేం తెలియదు. నిన్న లేక మొన్న ఫోన్ వచ్చింది, అయ్యగారు మేము చాలా కృతజ్ఞులు, ఇంతవరకు జరిగిన కార్యం చూశాను. ఆ అబ్బాయి లేచాడు, ఈరోజే తిన్నాడు, అతడు తన తప్పులను ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నాడు. ఎవడో ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు, అక్కడ ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు, ప్రార్థనే చూసుకుంటారు కానీ స్వస్థతే చూసుకుంటారు కానీ మరి వాక్యం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏం వాక్యము? ఆరోగ్యకరమైన వాక్యం ఇచ్చేవాళ్ళు ఎవరునూ లేరు. ఎక్కడ చూసినా మోసకరమైనటువంటి వాళ్ళు. మేమేం చెప్తాం? ప్రభా ప్రభా ప్రభా, స్వస్థపరిచేయండి స్వస్థపరిచేయండి, అది చేయటం తప్పు అని చెప్తాను. అది ఫస్ట్ నీ హృదయాన్ని సరి చేసుకోవాలి, నీ హృదయాన్ని బాగు చేసుకో. ఆ అబ్బాయి వచ్చేసేటప్పుడు ఏమంటున్నాడంటే, వెళ్ళిపోకముందు మీరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని నా మీద దిగి వచ్చిందండి. అతడు మాట్లాడలేని వాడు మాట్లాడాడు, అప్పుడు వాడు మాట్లాడలేదు. మేము వచ్చేస్తున్న సమయంలో చెప్తున్నాడు, మీతో 2 నిమిషాలు మాట్లాడాలి సార్ అని తలపేసేసి వాళ్ళందరూ బయటకు పంపించేసి, అప్పుడు తన పాపలన్నీ ఒప్పుకుంటాడు. పాపలన్నీ ఒప్పుకున్న తర్వాత, దేవుని యొక్క అజ్ఞాతను తాకిన తర్వాత, నిన్న వాళ్ళ పేరెంట్స్ మనకు ఫోన్ చేసి, మేము ఎంత కృతజ్ఞులో మాకు అర్థం కావట్లేదు, ఈ బాబు ఎన్నో నెలల నుంచి ఇలా పడి ఉన్నటువంటి ఇతను, కదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి అతను, ఆల్మోస్ట్ అది పక్షవాతం లాగా ఇప్పుడు లేచాడు, ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం అన్నం, ఎంతవరకు అన్నం తినేవాడు కాదు, చీకటి వదిలిపోయింది. సో మనం ఎప్పుడైతే స్తుతించి వెళ్తామో దేవుడు కార్యం చేస్తాడు. మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు నీకు వందనాలు ప్రభు అని స్తుతి కృతజ్ఞత స్తుతులతో మనం వెళ్తామో కార్యం జరుగుతుంది. మనకి ఎందుకు జరగట్లేదు? మన యొక్క పరిస్థితిలో లేనివి వాటిని పట్టుకొని, మాకు అది లేదు, మాకు ఇది లేదు, మా తల్లిదండ్రులు మాకు అది పెట్టలేదు, మిగతా తల్లిదండ్రులు అయితే అన్నీ పెట్టేవాళ్ళు, నాకు ఇదే గతి అని నువ్వు అనుకుంటే అసలు ఉన్నాయి కూడా తీసేస్తారు దేవుడు. స్తుతించడం నేర్చుకోండి. మోత్రవ్యూహం 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో, అనేకులు అంటే ఒకళ్ళు కాదంటే ఇద్దరు కాదు, కొద్ది మంది కాదు, ఎక్కడ చూసిన అబద్ధ బోధకులు, అబద్ధ మోసకరమైన శక్తులు కలిగినటువంటి అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి వాళ్ళు నమ్మారు. ఎంతకాలం ఆమె ఎవరో స్వస్థత అంటే వెళ్ళాం, ఇదేంటో వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తారంటే వెళ్ళాం, టైం అంతా వేస్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు మాకు సరైన మార్గం మీరు ప్రకటించారు. ఎంతమంది మోసపోతున్నారు, డబ్బులు పదవంతు ఇదే భజన, పదవంతు భజన మొదలు పెట్టారు ఈ దినాలు. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తారని అడగడం, ఇంకొకరిని కొంచెం మంచిలోకి నడిపిస్తే ఆ పాత చర్చి వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఏం చేస్తారంటే మీరేం మాకు చేతితోడు ఇవ్వాల్సిన లేదంటున్నారంట, కొంచెం ఫోన్ తీసుకొని ఫోన్పేలో కొటేషన్ అంటున్నారంట. యువత వాళ్ళకి వచ్చేద్దేమో, వీళ్ళు ప్రార్థన చేసి వీళ్ళకి ఇచ్చేస్తారేమో, మనం రాకముందే వాళ్ళు ఫోన్పేలో కొట్టేయాలంట వాళ్ళకి. అంత భయం మనుషులకి, మొత్తం అంత ప్రపంచం అంత ఎలా తేరదు, ఫోన్పేలు కొట్టేయండి, అంతే కొట్టేయండి, అది మాకు వచ్చేది. ఏంటిది అంత? ఏం దయ్యాలు పట్టుకున్నాయి వాళ్ళకి? దేవుడు పని చేయాలి, దేవుడు కార్యం జరగాలి, మనుషులు స్వస్థ పొందాలి, మనుషులు బాగుపడాలి, వాళ్ళు వాక్యం నేర్చుకోవాలి, సరిపోదు కదా. 2 Timothy 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక, అది జనులు హితబోధను సహింపక, సరైనటువంటి వాక్యమును సహించడం లేదు. అందుకని దొంగ బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు, అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. సరైన వాక్యం ఇష్టం ఉండదు మనుషులకి. హితబోధను ఆరోగ్యకరమైన వాక్యాన్ని సహింపక, దురద చెవులు గలవారై, దురద చెవులు
దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలను అనుసరించి అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని బాబు వాళ్ళంతా కఠినంగా చెప్తున్నారు అందుకే మేము వాళ్ళు రానివని అంటారు వాళ్ళు మేము ఎలా చెప్పండి అని వెళ్తారు కొంతమంది ఏంటిది అది ఎట్లా మనం నిలబడతాం దేవుని దగ్గర అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును వచ్చును అది ఈ కాలం అంటే ఇది మనకు జ్ఞానం కావాలి అంతరంగంలో జ్ఞానం ఇస్తారంటున్నాడు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావు దావీదు జ్ఞానం పోగొట్టుకున్నాడు కానీ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు అతని యొక్క ప్రార్థనలో అతని యొక్క పశ్చాత్తాప ప్రార్థనలో అతడు చూడండి ఎటువంటి లోతైనటువంటి సత్యాన్ని బయట పెడుతున్నాడు 51వ కీర్తన 6వ వచనం నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అది అంతరంగంలో సత్యమే జ్ఞానం సో ఏమైనా సరే నువ్వేం చేస్తున్నావు సగం అబద్ధం మాట్లాడుతున్నావు ఏది సత్యమో అది చెప్పకుండా నువ్వేం చేస్తున్నావు నువ్వు అబద్ధానికి దగ్గరుండే మాటలు మాట్లాడుతున్నావు ఇదంతా దేవుడికి తెలియదా దావీదేం కనుకున్నాడు సత్యమును కోరుచున్నావు ఏదో రకంగా మనం అబద్ధం మాట్లాడి మన పాపాన్ని కప్పుకుందాం అనుకుంటాం సో ఎప్పుడైతే సత్యం నువ్వు ప్రేమిస్తావో అప్పుడు వెంటనే అంతరంగంలో నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు ఆంతర్యములో జ్ఞానం ఇచ్చేటటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పండి ఈ దేవుడు ఎటువంటి దేవుడు ఆంతర్యములో జ్ఞానం ఇచ్చే దేవుడు నీకు వద్దా ఈ జ్ఞానం వద్దా అన్నీ ఒప్పేసుకో దీనుడుగా దావీదువలే దీనురాలుగా దీనుడుగా అవు నీకు ఆంతర్యములో జ్ఞానం ఇచ్చేటటువంటి దేవుడు ఆయన నీకు కావలసింది ఆంతర్యంలో నీకు జ్ఞానం కావాలి ఆ జ్ఞానం లేకుండా మనం ఏం చేస్తాం జ్ఞానం లేకుండా ఏం చేస్తాం భక్తిని వెంబడించాలనుకుంటున్నాం ఏదో ఆశ్చర్యకరం జరిగిపోవాలని చూస్తున్నాం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం యెహోవాయే జ్ఞానమిచ్చువాడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు సత్యమును ప్రేమించు సత్యమే దేవుడు దేవుడే సత్యం సో దేవుడే జ్ఞానం జ్ఞానాధారం నేనే అంటున్నాడు ప్రభువా ఈ పరిస్థితిలో నేను ఎలాగ జీవించాలో నాకేం అర్థం కావట్లేదు దానియేలుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు నెబుకద్నెజరు రాజుకి ఒక కల వచ్చిందంట మహారాజాతో నేనే మహారాజా అంట ఆ కల వచ్చినప్పుడు అందరు జ్ఞానులందరూ పిలిచాడంట ఆ జ్ఞానులందరిలో వీళ్ళు కూడా వెళ్ళారు దానియేలు వీళ్ళందరూ కూడా వెళ్ళారు ఏమంటున్నాడంటే మీరు ఆ భావం చెప్పకపోతే మిమ్మల్ని అందరూ చంపేస్తానంటున్నాడంత మహామూర్ఖుడితో అజ్ఞాని అయినటువంటి వారి దగ్గర ఎలా ఉండాలి మరి వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ సమకూర్చుకున్నాడంట ఓ ప్రార్థన సమూహం ఏర్పడింది అక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఒక కష్ట సమయంలో జ్ఞానం ఎలాగొస్తుంది మనకి అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజరియాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను వాళ్ళని హెచ్చరించేటటువంటి వాడు దానియేలు మనం ప్రార్థన చేద్దాం హెచ్చరిక చేశాడు ఆ హెచ్చరికను వాళ్ళందరూ ఆ హెచ్చరిక లోపడ్డారు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు 21వ వచనం ఆయన కాలములను సమయములను మార్చువాడునయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును రాజులు నియమించేవాడు ఎవరు దేవుడే మనం రాజుకు భయపడవసరం లేదు దేవుడు వాళ్ళని నియమించాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు జ్ఞాని కావచ్చు వివేకవి కావచ్చు కానీ నీకు కూడా స్పెషల్ జ్ఞానం కావాలి నువ్వెంత జ్ఞానివైనా నీకు ఇంకా జ్ఞానం కావాలి ఏమని మొరపెడుతున్నారు జ్ఞానులకు నీవు జ్ఞానం ఇస్తావు వివేకులకు నీవు వివేకాన్ని ఇస్తావు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచు మరుగు మాటలను ఇంకేం బయలుపరుస్తాడు మర్మములను బయలుచేసేటటువంటి దేవుడు అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను అంధకారంలో ఉన్న సంగతులు ఆయనకు తెలియను ఇవి వాళ్ళకున్న జ్ఞానం మనకి దేవుడు అంటే ఏంటి జ్ఞానం ఉంది మనకి మరుగై ఉన్న మర్మములను బయట తీసి మనకి ప్రభు మాకేం అర్థం కావట్లేదు అంటాం మనం నాకేం అర్థం కావట్లేదు కొన్నిసార్లు మనం మన నోట్లోంచి వస్తాం నాకేం అర్థం అవ్వట్లేదు ప్రభు అంటూ ఉంటాం కానీ ఇక్కడ చూడండి ఎలాగ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు మర్మములను బయటకు తీసుకుని రాగలవు
జ్ఞానులకు జ్ఞానం ఇవ్వగలవు, వివేకులకు వివేకాన్ని అనుగ్రహించగలవు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవ, మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. వివేకాన్ని బలమును నాకు ఇచ్చావు, నీకు వందనాలు. రైట్. మీ అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనక. అది అయిపోయిందంతే. ఇలా ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు అతను చెప్పేశాడు, అతని కల భావం ఏంటో చెప్పేసి, నువ్వు ముందు ప్రార్థనలోకి వెళ్ళు, ప్రభు నాకు ఇది అర్థం అవ్వట్లేదు అని చెప్పు, అప్పుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన చెత్త అనుకూలంగా అడుగు. ఏమంటున్నాడు ఇక్కడ, నీవు నాకు సంగతిని తెలియచేసి ఉన్నావు. అయిపోయింది అంతే, ప్రార్థనలోంచి జవాబు వచ్చేసింది. ధైర్యంగా వెళ్ళగలిగినాడు అంతే. నెబుకద్నెజరు దగ్గర నీకు వచ్చిన కళ ఇది, దాని భావం ఇది, సాష్టాంగపడేటట్టు చేశాడు రాజును. అంత భయపడేది సంపేత మిమ్మల్ని అంటున్నాడు. ఈ కళ భావం చెప్పలేదా మీ పని? అయిపోయింది అంతే. దాని ప్రార్థన మొదలు పెట్టగానే అక్కడ ఏమంటున్నాడంటే, నాకు ఈ సంగతిని తెలియచేశావు, అందుకని మనం దేవుని రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదట వెతకండి. నీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడే నీకు అన్ని విషయాలు బయలుపరచబడుతుంది. నీ వాక్యాన్ని కనీసం ఒక అధ్యాయం రెండు అధ్యాయం చదవకపోతే నీకు ఎలా బయలుపరచబడుతుంది? వాక్యాలు చదువుకునే వాళ్ళకి జ్ఞానం, వాక్యం అంతా జ్ఞానమే. వాక్యంతో ఒక అరగంట కూర్చో, ఎంత జ్ఞానం నీలోనికి వస్తుంది. ప్రభా, ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు నీ కృప నాకు దయచి, నా జ్ఞానం దయచి, నా గ్రహింపు దయచి, నీ వెలుగు నాలోనికి పంపించండి, నాకు తెలియని వాటిని బయలుపరచండి, ఈ దీని నుంచి ఈ బలహీనత నుంచి ఎలా బయటికి రావాలో నా కృప చూపించు అని ప్రార్థన చే, దేవుడు సహాయం చేస్తాడు. 16వ అధ్యాయం రోమా 19వ వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మిమ్మల్ని గూర్చి ఆయనకి పౌలు ఎప్పుడు కూడా సంతోషిస్తున్నాను అంటాడు, మీ గురించి నేను సంతోషిస్తున్నాను. రైట్. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులున్నాయి. కీడు చేయడానికి నిష్కపటులు, పావురోన్మలే నిష్కపటులు. కీడు చేయడానికి మనం పరిగెత్తవద్దు, మేలు చేయడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంతో ఇతరులకు మేలు చేయాలి. మనం మేలు చేయటమే జ్ఞానం. ఇప్పుడు గుర్తించండి, మేలు చేయటమే జ్ఞానం. నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. శీఘ్రముగా సాతానును చితక గొట్టించును. ఎప్పుడు? దాని ముందు నెరవేర్చును. మనకి ఏ కాన్ఫిడెన్స్? మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులున్నాయి ఉండవాలనని కోరుచున్నాను. మనము మేలు చేసి దేవునికి సంతోషపెట్టాలి. ఎప్పుడైతే ఆయన మనకు మేలు చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు మేలు ఇతరులకు చేస్తామో ఆ మేలు మనకు వస్తుంది. ఈ జ్ఞానం ఎప్పుడైతే సంపాదిస్తామో ఏం జరుగుతుంది అక్కడ? సమాధాన కర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. అకస్మాత్తుగా వెంటనే ముందు దీని చేద్దాం, కీడు చేయట్లేదు, నిష్కపటులుగా ఉందాం, మనలో లోపం లేనివారుగా ఉందాం. అప్పుడు సాతాను ఎక్కడికి వెళ్తుందంట? మీ కాళ్ళ కింద. మనం మేలు చేస్తే మన కాళ్ళ కిందకి సైతాన్ వస్తుంది. మరి ఈ కాళ్ళ క్రిందకి తీసుకొచ్చేవాడు ఎవరు? యేసయ్య. మనం ఏం చేస్తున్నామంటే, ప్రభా ఈ సైతాన్ని తొలగించండి అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీ కాళ్ళ క్రిందకి అదే వచ్చేది, మీరు ముందు చేయండి. ముందు చేస్తే నేనే చేస్తానన్నాడు. ఎవరి చేత తొక్కిస్తారు? మనం చేత కొట్టాలా? ఎవరి చేత తొక్కిస్తారు? ఆ సమాధానకర్త అయిన దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద చేతగా గొట్టించును. కొలసిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఏంటంటే సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు, ఆత్మ సంబంధమైన వివేకము, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు, ఆయన చిత్తమును
పూర్ణముగా గ్రహించిన వారే. ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. అది అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టు అంటే దేవునికి లోబడి ఉండండి. తర్వాత ఏముంది? అపవాదిని అన్ని విషయములలో దేవునికి లోబడితే, అది గుర్తుంచుకోండి. అపవాదిని ఎదిరించడం సులభం, మనం ఏం చేస్తున్నాం? అపవాదిని నేను ఎదిరిస్తాం ప్రభు, ఎదిరిస్తున్నాం ప్రభు, ఎదిరిస్తున్నాం ప్రభు, రోజంతా ఎదిరిస్తున్నాం. ఆడు వెళ్ళట్లేదు ప్రభు, ఎదిరిస్తున్నాం ప్రభు, ఆడు ఇక్కడ ఉన్నాడు. ఇది చేయట్లేదు మనం, ఏది చేయట్లేదు. ముందుది ఏం చేయట్లేదు? అన్ని విషయములలో దేవునికి లోబడండి. మనం ఏం చేస్తున్నామంటే 99% ఎదిరిస్తానే కూర్చోండు, ఎదిరిస్తానే మనం బలవంతం అయిపోదు. నువ్వు 99% లోబడతానే ఉండు, 1%లో వాడు ఓడిపోతాడు. 99% ఎదిరించి మాకు శక్తి లేదు ప్రభు, వాడిని ఎదిరించలేకపోతున్నాం ప్రభు, ఆడు ఇక్కడే ఉంటున్నాడు ప్రభు అంటున్నాం. అలా మీరేం చేస్తారంటే ఇక నుంచి రివర్స్ చేయండి, 99% ఏం చేయండి? లోబడు, 1% ఎదిరించు, వెంటనే కాలు కిందకు వచ్చేస్తాడు. తీసుకొచ్చేవాళ్ళు ఎవరు? ఆయన తీసుకొస్తాడట. మొదటి దశలోనికి 3:10 మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొని. రాత్రింబగళ్ళు ప్రార్థన. మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగు చెల్లింపగలము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేయాలి. రాత్రింబగళ్ళు అప్పుడు ఆయన యొక్క జ్ఞానం నీకు సమాధానాన్ని ఇస్తుంది, ఆయన యొక్క జ్ఞానము నీకు శాంతిని ఇస్తుంది, ఆయన యొక్క జ్ఞానము సాతానును కాళ్ళ కింద తీసుకుని వస్తుంది. నీ జ్ఞానం కాదు, ఫస్ట్ లోబడు అంతే. నీవు ఏం చేయాలనేది అంత జ్ఞానమంతా నీకు. నోహు గురించి మనం ఏం చూస్తున్నాం? హెబ్రూ రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన భయము భక్తి అక్కడ వచ్చింది జ్ఞానం అతను భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను నోహుతో ఏమని చెప్పాడు దేవుడు? ఒక ఓడను సిద్ధం చేయి. సరే, సిద్ధం చేసాడే చేసేస్తాడా? ఆ సిద్ధం చేయడానికి అతనికి ఏం కావాలి? శక్తి కావాలి అంతే కదా, బలం కావాలి అంతే కదా. సిద్ధం చేయడానికి ఆ జ్ఞానం అంటే ఏంటి? చెప్పింది చేయటమే. ఆ జ్ఞానం ఎక్కడొచ్చింది? నోట్ చేసుకున్నాడు అంతా. ఎన్ని కిటికీలు పెట్టమన్నాడు చెప్పండి. సో ఎన్ని కిటికీలు పెట్టాడు? సొంత జ్ఞానం ఉపయోగించి 2 పెట్టాడా? లేదు, అక్కడ మనం ఓడిపోతాం. చెప్పింది చేస్తే అదే జ్ఞానం. సో ఎన్నంత అసలు పెట్టాడు ఎన్ని తలుపులు పెట్టమన్నాడు? అది జ్ఞానం. సో విధేయత ఉన్నది, విధేయతకులు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఏది చేయమన్నాడు, ఓడ కట్టు అనే దానికి ఏం చేయాలా? అతనికి జ్ఞానం కావాలి. ఎన్ని అంతస్తులు కట్టమంటే కట్టాడు, అక్కడ జ్ఞానం. ఎన్ని కిటికీలు పెట్టమంటే అన్ని కిటికీలు పెట్టాడు, అక్కడ జ్ఞానం ఉంది. సో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటంటే చెప్పింది నీవు చేయటమే. లోకమంతా చచ్చిపోయారు కానీ ఆ కుటుంబం చచ్చిపోలేదు. అంత జ్ఞానం, తాను తన కుటుంబం క్షేమంగా ఉన్నాయి. సోదరులారా, రాబోయే విపత్తు కాలంలో నీవు, నీ సహచరులు, నీ కుటుంబం నీవు జ్ఞానంతో కట్టుకుంటే ఎంతమంది నశించిపోయినా నిన్ను కాపాడగల చేతగలటువంటి దేవుడు. నీ జీవితాన్నే కాకుండా నీ పక్కన ఉన్నటువంటి వారి జీవితాలు కూడా జ్ఞానంతో నువ్వు వాళ్ళని రక్షించగలవు, కాపాడగలవు. నా జ్ఞానం తక్కువ, ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉన్న ఎడలా ఏమన్నా వాడు దేవుని అడగవు. ఎలా అడగాలంట? అనుమానంగా అడగాల, నువ్వు ఇస్తే ఈ ప్రభు అలా అడగాల. అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసంతో అడగవలెను. విశ్వాసంతో అడగండి. ఏమేమి కావాలో ప్రార్థన చేస్తున్నారు, ప్రభు మాకు జ్ఞానం దయచి, మాకు ఆ జ్ఞానం, నోహకి ఇచ్చినటువంటి జ్ఞానం మాకు కూడా దయచి. మీరేం చెప్పారో నోహ అది చేశాడు, మీరేం చెప్పారో మేము అది చేస్తే సాతానును ఎదిరించగలం.
ఇట్టే ఏం చేయగలడంటే సాతానును కాళ్ళ క్రిందకి తీసుకొచ్చేయగలడు. మనం ఎదిరిస్తున్నాం కానీ లోపడడం తక్కువ ఉంది. లోపడట ఎక్కువ లోబడి మనం తక్కువగా మనం ప్రార్థన చేసిన దేవుడు అకస్మాత్తుగా సాతానును మీ కాళ్ళ క్రిందకి శీఘ్రంగా అంటే అకస్మాత్తు తీసుకొచ్చేస్తాడు. అది సులువు శీఘ్రం అంటే అర్థం అంటే సులువు అని. శీఘ్రంగా సాతానుడు నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాడు. మాకు విధేత దయచు. ఏం చేయాలో ఎవరిని కూడా కోపాడకూడదు ప్రభు. మేము కోపడినా దేవుని జ్ఞానంతో కోపడం. నా ఇష్టానుసారంగా నోరు పారేసుకోకూడదు ప్రభు. నా ఇష్టానుసారంగా నేను మాట్లాడకూడదు ప్రభు. నా ఇష్టానుసారంగా పరిహాసంగా ఉండకూడదు ప్రభు.